మట్టి ఫినిషింగ్ చాలా బాగుంది, చాలా అందంగా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో త్రీ బౌల్ కూడా వస్తుందండి, ఎంబోజింగ్ వచ్చి చూసారా, ఈ విధంగా అష్టలక్ష్మి కూడా ఉంది. దీంట్లో సైజెస్ ఉంటాయండి, జస్ట్ ఒక శాంపుల్ సైజ్ చూపిస్తున్నాను. కింద కూడా లెగ్ కూడా గమనించారు కదా, కింద ఎలిఫెంట్ లెగ్ వస్తుంది, లోపల పక్క కూడా నక్షి వర్క్ వస్తుందండి. ఇదైతే కనుక లీఫ్ స్టాండ్ అండి, నక్షి వర్క్ లీఫ్ స్టాండ్, ఇది కంప్లీట్ ప్లెయిన్ వచ్చిందండి వితౌట్ స్టాండ్, నక్షి వర్క్ వితౌట్ స్టాండ్ విత్ స్టాండ్ అండి. ఎలిఫెంట్ 12 ఇంచెస్ వరకు ప్లేన్ లో రెగ్యులర్ గా రన్నింగ్ అవుతాయి కాబట్టి తెప్పిస్తున్నాను. ఒక మోడల్ ఉందండి, దీంతో పాటు ఇది ఒక మోడల్ ఉందండి. అయితే ఫ్లవర్ బాస్కెట్ టైప్ లో యూజ్ చేసుకోవడం అంటే ఇది వెడ్డింగ్ లో ఉంగరాలు తీయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ ఫుల్ లక్ష్య వర్క్ అండి. నమస్కారం అండి, మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్, సికింద్రాబాద్ జనరల్ బజార్ అంటే అందరికీ తెలుసు అండి. జనరల్ బజార్ మెయిన్ రోడ్ మీద దర్గా ఉంటుంది, దర్గా పక్క కాంప్లెక్స్ అండి మనది. అయితే మా షాప్ లో వెడ్డింగ్ ఐటమ్స్ సంబంధించి, సిల్వర్ కోటెడ్ సంబంధించి, జెమల్స్ వర్క్ సంబంధించి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్ గా సీజన్ పరంగా కూడా అన్ని ఐటమ్స్ తెప్పిస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అందరు కూడా అమ్మవారి డాల్స్ సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, అన్ని ఐటమ్స్ అడుగుతూ ఉంటారు. సో అన్ని ఐటమ్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. సో కొన్ని కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అండి. అందులో మొదటిగా నేను మీకు జర్మన్ ఐటమ్స్ చూపించబోతున్నాను. ఇందులో ఇది యాక్చువల్ గా బిందె అండి, ఎక్కువ శాతం ఏంటంటే ఇది వెడ్డింగ్ లో ఉంగరాలు తీయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ ఫుల్ లక్ష్య వర్క్ అండి. దీని మీద పైన సిల్వర్ పాలిషింగ్ చేసాం కదా, యాక్చువల్ గా దీన్ని జర్మన్ సిల్వర్ అని చెప్పి అంటూ ఉంటాము. సైజు 10 లీటర్ ఉంటుందండి, దీంట్లో 8 లీటర్ సైజ్ కూడా వస్తుంది. అయితే దీంట్లో సైజెస్ కూడా మనకి నచ్చే సైజు మీరు చూస్ చేసుకోవచ్చు అండి. అయితే దీంతో పాటు మరొక బిందె చూపిస్తాం చూడండి, ఇది స్మాల్ సైజ్ అండి. ఎక్కువ శాతము ఇది గ్రూప్ ప్రొడక్షన్ టైప్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా కంప్లీట్ ఫుల్ లక్ష్య వర్క్ అండి. ఇది కూడా మా యాక్చువల్ చెప్పాలంటే ఇది సిల్వర్ కోటెడ్ అనమాట, ఇది యాక్చువల్ గా బ్రాస్ ఐటమ్, బ్రాస్ మీద మనం సిల్వర్ పాలిషింగ్ చేయించాము. మొత్తం కంప్లీట్ నక్షి వర్క్ అండి. దీంట్లో డౌన్ సైడ్ కూడా అంటే మొత్తం కింద సైడ్ కూడా నక్షి వర్క్ చేపిస్తాము. అది కొంతమంది ఏంటంటే ఇలా పిల్లర్ షేప్ మోడల్ కాకుండా రౌండ్ షేప్ మోడల్ కూడా అడుగుతూ ఉంటారు. సో అందుకని ఇలా రౌండ్ షేప్ కూడా చేపించానండి. ఒకసారి చూసారా దీని మీద కూడా కంప్లీట్ నక్షి వర్క్ వచ్చేసి చూసారా, వర్క్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది వర్క్, చాలా దగ్గర దగ్గరకు వస్తుంది అనమాట. అయితే ఇది రౌండ్ షేప్ కావాలంటే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా గ్రూప్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో మాత్రం ఇవి రెగ్యులర్ సైజెస్ అండి. ఇది పెద్ద సైజ్ కావాలంటే ఫస్ట్ నేను మీకు చూపించాను చూసారా, ఆ విధంగా అడుగుతూ ఉంటారు. అయితే వీటితో పాటు ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో ప్లేట్స్ చూపించబోతున్నాను. యాక్చువల్గా ప్లేట్ చూసారా, ఇది మీకు 6 ఇంచెస్ ఉంటుందండి, కింద స్టాండ్ వస్తుంది, చుట్టూ కూడా నక్షి వర్క్ వస్తుంది, లోపల కూడా నక్షి వర్క్ వస్తుంది. అయితే ఈ దీంట్లో 6 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు అన్ని సైజెస్ ఉంటాయి. అయితే దీంతో పాటు కొంతమంది ఏంటంటే సేమ్ ఇదే నక్షి వర్క్ లో అష్టలక్ష్మి ఉండే విధంగా అడుగుతూ ఉంటారు కాబట్టి వాటి నేను మీకు శాంపుల్ గా చూపించబోతున్నాను. అష్టలక్ష్మి అండి, కంప్లీట్ జర్మన్ సిల్వర్ ఐటమ్, మొత్తం నక్షి వర్క్ వస్తుంది, దాంతో పాటు అష్టలక్ష్మి వస్తుంది. కింద కూడా లెగ్ కూడా గమనించారు కదా, కింద ఎలిఫెంట్ లెగ్ వస్తుంది, లోపల పక్క కూడా నక్షి వర్క్ వస్తుందండి. అయితే దీంట్లో కూడా ఎక్కువ శాతం సైజెస్ వస్తూ ఉంటాయి, బట్ ఏంటంటే 12 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు. పెద్ద సైజ్ కావాలంటే ఒక శాంపుల్ గా మీకు చూపించబోతున్నాను. ఇది పెద్ద సైజ్ అండి, జర్మన్ సిల్వర్ లోనే నక్షి వర్క్ లోనే మీకు పెద్ద సైజ్ కావాలంటే ఈ విధంగా వస్తుందండి. అయితే వీటితో పాటు జర్మన్ సిల్వర్ లోనే చెంబురు కావాలని అడుగుతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా చెంబు చూడండి ఒకసారి, ఇదంతా కూడా మిషన్ వర్క్ అండి, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీంట్లో సైజెస్ ఉంటాయి, జస్ట్ ఒక శాంపుల్ సైజ్ మీకు చూపిస్తున్నాను. ఒకవేళ కొంచెం పెద్ద సైజ్ కావాలంటే ఈ విధంగా కూడా చేపించుకోవచ్చు అండి. రెగ్యులర్ గా యూజ్ అయ్యే సైజెస్ అనమాట, కలెక్షన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. వర్క్ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా, అంటే మీరు పక్క పక్కన ఏ ఫ్లవర్ గమనించినా కూడా చిన్న మిస్టేక్ కూడా కనిపించదు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది వర్క్ ఇది. అయితే దీంట్లో మామూలుగా కొంతమంది ప్లేన్ కావాలని పడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పి నేను ఈ విధంగా ప్లేన్ కూడా తెప్పించానండి. మెయింటెనెన్స్ పరంగా కూడా ఈజీగా ఉంటుంది, మీరు వాష్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లేన్ తెప్పించాను. అష్టలక్ష్మి కావాలనే విధంగా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, సో అందుకని ఈ విధంగా అష్టలక్ష్మి ఎంబోజింగ్ వచ్చి చూసారా, ఈ విధంగా అష్టలక్ష్మి కూడా ఉంది. దీంట్లో సైజెస్ ఉంటాయండి, జస్ట్ ఒక శాంపుల్ సైజ్ చూపిస్తున్నాను. దీంతో పాటు ఇప్పుడు మరొకటి చూపిస్తాను చూసారా, ఇది యాక్చువల్గా ఏంటంటే బ్రాస్ ఐటమ్ అండి, చాలా స్పెషల్ వర్క్ అనమాట. ఇది బ్రాస్ మీద మనం నక్షి వర్క్ చేసేసి దానిపైన మనం పాలిష్ చేపించాం. అయితే ఇది ప్రోపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు, కలెక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ కాలు కడగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన సాంప్రదాయ ప్రకారం కాలు కడగేది ఇతర దాంతో వాడతారు. సో అందుకని ప్లేన్ ఇతర కాకుండా ఇవి ఏదో చేపించాం, దీంట్లో సైజెస్ ఉంటాయండి. అయితే వీటితో పాటు కొంతమంది ఫ్లవర్ బాస్కెట్ కావాలని అడుగుతూ ఉంటారు. సో ఫ్లవర్ బాస్కెట్ అంటే ఒకసారి చూసారా, కొంచెం హెవీ క్వాలిటీ సంబంధించి చుట్టూ నక్షి వర్క్, కింద ఎలిఫెంట్ లెగ్ మోడల్ వచ్చింది. ఒకసారి గమనించారా చాలా బాగా వచ్చింది, నక్షి వర్క్ కూడా చాలా అందంగా వచ్చింది, చూడండి ఒకసారి చాలా బాగుంది. అయితే దీంట్లో ఇది రెగ్యులర్ సైజ్ అండి, ఇది అప్రోచ్ చెప్పాలంటే 8 ఇంచెస్ వస్తుంది. దీంట్లో మరొక మోడల్ కావాలంటే అంటే కొంచెం డెప్త్ ఉండే విధంగా కావాలంటే ఈ విధంగా వస్తుంది. దీనికి పైన హ్యాండిల్ కూడా వస్తుందండి, నక్షి కూడా చాలా దగ్గర దగ్గర చేపించాల్సి వచ్చిందండి. అంటే కొంచెం డిజైన్ బాగుందా అనే ఉద్దేశంతో ఈ విధంగా చేపించాను. దీంట్లో మళ్ళీ మోడల్స్ ఉంటాయి, అంటే సేమ్ డిజైన్ కాదు, మిక్స్డ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి.
కింద లెగ్ వచ్చింది చూసారా రౌండ్ షేప్ లో లెగ్ వచ్చింది లేదంటే గనుక మామూలుగా ఎలిఫెంట్ స్టాండ్ మోడల్ కూడా వస్తుంది అదే విధంగా హ్యాండిల్ ఉంటుందండి ఒకవేళ మీరు హ్యాండిల్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే గనుక ఇక్కడ గమనించారా మీరు రిమూవ్ చేసుకోవడం కూడా ఆప్షన్ ఉంది అంటే ఈజీగా ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ బౌల్ కూడా యూస్ చేసుకోవచ్చు అయితే దీంట్లో కన్నా కొంచెం పెద్ద సైజు అదే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా గ్రాండ్ వర్క్ అండి ఇదంతా కూడా అయితే మీరు ఈ వర్క్ చూస్తున్నారు కదా ఇది మాత్రం హ్యాండ్ మేడ్ చూడండి ఒకసారి మామూలుగా హ్యాండ్ మేడ్ లో ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అది సామాన్యం ఎక్కడ కూడా రాదండి చూడండి ఒకసారి ఎంత బాగుంది ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి అయితే ఎక్కువ శాతము ఇది ఉర్లీ టైప్ యూస్ చేస్తారండి మరికొంతమంది ఏంటంటే తలంబ్రాల కోసం కూడా వెడ్డింగ్ లో యూస్ చేస్తూ ఉంటారు దీంట్లో సైజెస్ కూడా వస్తూ ఉంటాయి నేను ఒక శాంపుల్ సైజ్ మాత్రం మీకు చూపిస్తాను దీంట్లో కూడా చాలా సైజెస్ వస్తూ ఉంటాయండి అయితే వీటితో పాటు ప్లేట్స్ లోనే సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ అని చెప్పి నేను మీకు షార్ట్ అని చెప్పాను చూసారా అందులో ఇప్పుడు మేము చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూపించబోయే ఈ బిగ్ సైజ్ ఇది అప్రాక్స్ చెప్తున్నా మీకు 12 inches సైజ్ ఉంటుందండి ప్యూర్ జర్మన్ సిల్వర్ ఐటమ్ అండి ఇది ఇది మీకు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అయితే దీంట్లో సైజెస్ ఉంటాయి ఒక శాంపుల్ సైజ్గా నేను స్మాల్ సైజ్ చూపిస్తున్నాను అప్రాక్స్ ఇది 5 inches ఉంటుంది 5 inches నుంచి 12 inches వరకు అన్ని సైజెస్ నా దగ్గర రెగ్యులర్గా రెడీగా ఉంటాయి అన్నమాట ఒకవేళ కొంతమంది పెద్దది అడితే పెద్ద కూడా చేపించవచ్చండి అయితే ఇప్పుడు దీంట్లో మీరు చూసింది లేజర్ వర్క్ సేమ్ ఇదే జర్మన్ సిల్వర్లో కొంతమంది ప్లేన్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని ఈ విధంగా ప్లేన్ చేపించానండి కంప్లీట్ జర్మన్ సిల్వరే ఫస్ట్ మీరు చూసిందేమో లేజర్ వర్క్ ఇప్పుడు మీరు చూసేది ప్లేన్ అయితే ఇప్పుడు నేను మీకు విడిగా చూపించబోతున్నాను ఏంటి అంటే కనుక జర్మన్ సిల్వర్ అంటే ఏంటి సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చూసారు కదా ఒక శాంపుల్ సైజ్ ఇది జర్మన్ సిల్వర్ లేజర్ వర్క్ వచ్చింది ఇది సిల్వర్ కోటెడ్ ప్లేన్ వచ్చేసింది మనం దీన్ని కూడా లేజర్ వర్క్ చేపించుకోవచ్చు బట్ ఏంటంటే ఒక శాంపుల్ నా దగ్గర చూపిస్తున్నాను ఇది యాక్చువల్ చెప్పాలంటే బ్రాస్ అండి బ్రాస్ మీద మన సిల్వర్ పాలిషింగ్ చేపించాం అయితే ఇది కూడా మీకు డల్ అవుతుంది ఇది జర్మన్ సిల్వర్ కూడా డల్ అవుతుంది రెండు కూడా డల్ అవుతాయి మెయింటెనెన్స్ అయితే సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది మీరు విమ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత డల్ నుంచి చోట కోల్గేట్ పౌడర్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు మళ్ళీ నార్మల్ షైన్ వచ్చేస్తుంది బట్ ఏంటంటే ఈ జర్మన్ సిల్వర్ ఇచ్చిన లైఫ్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది సింపుల్ చెప్పాలంటే ఇది సిల్వర్ కోటెడ్ ఆఫ్టర్స్ మీకు 3-4 months వరకు యూజ్ అయింది అనుకుందాం జర్మన్ సిల్వర్ అయితే ఈజీగా 1 year వస్తుంది ఒకవేళ మీరు డైలీ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే కనుక జర్మన్ సిల్వర్ అనేది ఈజీగా 2-3 years ఉంటుందండి అయితే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ప్రతి ఐటమ్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిన ఐటమ్సే ఏదైనా సరే మెయింటైన్ చేసిన అవసరం ఉండదండి ఇది పర్మనెంట్గా ఇలాగ ఉంటుంది అంటే కనుక మీరు నమ్మరు ఎందుకంటే మనం ఒరిజినల్ సిల్వర్ తీసుకుంటే డల్ అవుతుంది అది అందరూ తెలిసిన విషయం ఏంటి మరి ఒరిజినల్ సిల్వర్ డల్ అయినప్పుడు మన సిల్వర్ కోటింగ్ చేసినప్పుడు డల్ కాకుండా ఎలా ఉంటుంది మీరే చెప్పండి అందుకని చెప్తున్నాను 100% మెయింటైన్ చేయాల్సిన ఐటమ్సే కాకపోతే ఏంటంటే మార్కెట్లో నేను మీకు జర్మన్ సిల్వర్ సిల్వర్ కోటెడ్ వీడియో చెప్పాను కదా రీజన్ ఏంటంటే మార్కెట్లో చాలా చోట్ల కూడా సిల్వర్ కోటెడ్ మాత్రం దొరుకుతున్నాయి జర్మన్ సిల్వర్ అన్ని చోట్ల దొరకట్లేదు అయితే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇవి సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అదే పేరు చెప్పి ఇచ్చేస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు నేను మీకు ఇది సిల్వర్ కోటెడ్ అని చెప్పాను కదా ఇది మీరు మార్కెట్లో దీన్ని జర్మన్ సిల్వర్ అని చెప్పి సేల్ చేస్తున్నారు సో అందుకని మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి ప్రతి చోట జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అని అడిగే ముందు మొదట సిల్వర్ కోటెడ్ అడిగే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఐటమ్స్ సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ ఏం వస్తాయి దాంట్లో మోడల్స్ ఏంటి ఏంటి ఫినిషింగ్ ఏంది తేడా అని మీకు తెలుస్తుంది ఆ తర్వాత మీరు జర్మన్ సిల్వర్ అడగండి మీరు రావడం జర్మన్ సిల్వర్ అని చెప్పి అడిగారు అనుకోండి కస్టమర్స్కి వాళ్ళందరూ ఏం చేస్తారంటే సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ అని చెప్పి సేల్ చేస్తున్నారు నేను ఎందుకు మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చూసే ఐటమ్స్ అన్నిటికీ కూడా జర్మన్ సిల్వర్ లో చూపించాను కదా అయితే ఇప్పుడు ఈ పంచపాత్ర యాక్చువల్ చెప్పాలంటే ఈ పంచపాత్ర ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ ఐటమ్ అయితే ఒక కస్టమర్ వాళ్ళకు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా వేరే ఐటమ్ చూసినప్పుడు దీని గురించి కూడా అడిగారు అయితే ఇది జర్మన్ సిల్వర్ అంటే కనుక కాదు అని చెప్పి వాళ్ళు అన్నారు మేడం కాదండి ప్యూర్ జర్మన్ సిల్వర్ కాకపోతే అంటే దీంట్లో సిల్వర్ కోటెడ్ కూడా వస్తాయంటే కాదండి ఇది సిల్వర్ కోటెడే ఎందుకంటే కనుక నా దగ్గర ఒక నేను ఒక షాప్ లో నేను పర్చేస్ చేశాను వాళ్ళు జర్మన్ సిల్వర్ అని చెప్పి సేల్ చేశారు బట్ నేను యూజ్ చేసిన తర్వాత మొత్తం షైనింగ్ అంతా పోయి కాపర్ బయటకు వచ్చేసింది కావాలని చూడండి అని చెప్పి మాకు వీడియో కాల్ ద్వారా చూపించారండి అందుకోసం చెప్తున్నా మీరు ఎప్పుడైనా సరే అడిగినప్పుడు సిల్వర్ కోటెడ్ అని మాత్రమే అడగండి ఆ తర్వాత జర్మన్ సిల్వర్ సంబంధించి చూస్ చేసుకోండి ఇంకొకటి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ రెండు కూడా పక్క పక్కన పెట్టారు సో దాన్ని బట్టి మీకు ఈజీగా తెలుస్తుంది కానీ నా జర్మన్ సిల్వర్ లేకుండా మొత్తం సిల్వర్ కోటెడ్ పెట్టారనుకోండి అదే జర్మన్ సిల్వర్ అంటే మీరు నమ్మాల్సి వస్తుంది అది అందుకని ఎప్పుడైనా సరే సిల్వర్ కోటెడ్ షైనింగ్ వేరే ఉంటుంది జర్మన్ సిల్వర్ షైనింగ్ వేరే ఉంటుంది కొంచెం మీరు కంపేర్ చేసి చూస్తే తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో పాటు జర్మన్ సిల్వర్ లోనే కొంచెం స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఇక్కడ పెట్టే చూడండి ఒకసారి ఇది బౌల్ అండి కింద పాలిరిజన్ ఇది మార్బుల్ పౌడర్ తో చేసింది చాలా బాగుంటుంది స్టోన్ అనమాట ఇది స్టోన్ పైన ఈ విధంగా బౌల్ వస్తుంది కొంచెం రాయల్ లుక్ వస్తుంది అనమాట బాగుంటుంది గిఫ్ట్ లో ఇవ్వడానికి మనం యూస్ చేసుకోవడం కూడా బాగుంటుంది దీంట్లో విత్ స్టాండ్ కొంచెం నక్ష వర్క్ చూసాను పైన రౌండ్ షేప్ వస్తుంది ఇది ఒక మోడల్ ఉందండి దీంతో పాటు ఇది ఒక మోడల్ ఉందండి
అయితే ఫ్లవర్ బాస్కెట్ టైప్ లో యూజ్ చేసుకోవడానికి ఈ మోడల్ వస్తుంది. దీంట్లో ఒక పెద్ద సైజ్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది ప్రసాదం కోసం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం స్పెషల్ వర్క్ సంబంధించిన చేపించానండి. వితౌట్ స్టాండ్ వర్క్ చాలా బాగా వచ్చింది, చూసారా చాలా గ్రాండ్ గా ఉంటుంది. అయితే ఇది అన్నప్రాసన టైం లో కూడా యూజ్ చేసుకోవడం కూడా బాగుంటుందండి, ఎందుకంటే వర్క్ బాగా వచ్చింది అనమాట, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ అయినా ప్రసాదం పెట్టుకోవడం కావచ్చు, లేదంటే అక్షంతర కోసం నక్షి వర్క్ అంటే నక్షి వర్క్ లేదంటే ప్లేన్ కావాలంటే విధంగా ప్లేన్ వస్తుందండి. దీంట్లో కొంతమంది ఏంటంటే పంచిపాలి అడుగుతూ ఉంటారు అనమాట. పంచిపాలి అంటే చూడండి ఒకసారి ఫోర్ బౌల్, అయితే దీంట్లోనే త్రీ బౌల్ కూడా అడుగుతూ ఉంటారండి. నేను ఒక శాంపుల్ గా ఫోర్ బౌల్ చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. లోపల కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో త్రీ బౌల్ కూడా వస్తుందండి. దీంట్లోనే మరొక మోడల్ ఈ విధంగా వచ్చింది, వస్తే చూడండి. ఇంతకు మీరు చూసిందేమో పికాక్ స్టాండ్, ఇప్పుడు ఏంటంటే కింద ఎలిఫెంట్ స్టాండ్ వచ్చింది. దీంట్లో బౌల్ సైజ్ కొంచెం స్మాల్ సైజ్, నక్షి వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ నక్షి వర్క్. అయితే కొంతమంది ఏంటంటే ఇలా సెట్ల కాకుండా విడివిడిగా అడుగుతారు, అందుకని చెప్పి విడివిడిగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇదైతే కనుక లీఫ్ స్టాండ్ అండి, నక్షి వర్క్ లీఫ్ స్టాండ్. ఇది కంప్లీట్ ప్లేన్ వచ్చిందండి, వితౌట్ స్టాండ్, నక్షి వర్క్ వితౌట్ స్టాండ్, విత్ స్టాండ్ అండి. ఎలిఫెంట్ స్టాండ్ మోడల్ వస్తుంది సింగిల్ గా. మరొకటి పీకాక్ స్టాండ్ వస్తుందండి, సింగిల్ పీస్. అయితే వీటితో పాటు నా దగ్గర పన్నీర్ బుట్టి కూడా ఉన్నాయండి, పన్నీర్ దాన్ని ఇప్పుడు మీరు చూస్తారు కదా. ఈ రెండు సైజెస్ ఉన్నాయండి, ఇది కూడా ప్యూర్ జర్మన్ స్వర్ ఐటమ్ అండి. ఇది దీంతో పాటు దీపాలు ఉన్నాయి, దీపాలు కూడా గమనించారు ఒకసారి. ప్లేన్ కావాలంటే కనుక ఈ విధంగా ప్లేన్ ఉంటుందండి. అయితే దీంట్లో సైజెస్ ఉంటాయి అని అప్రోక్స్ చెప్తున్నా మీకు. 6 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ప్లేన్ లో రెగ్యులర్ గా రన్నింగ్ అవుతాయి కాబట్టి తెప్పిస్తున్నాను. కొంతమంది ఏంటంటే హైట్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి దీనికన్నా కొంచెం హైట్ లో ఈ విధంగా చూపించాను. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుంది చూడండి ఒకసారి, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా బాగుంది. అయితే వీటిలో ఏంటంటే ఇది డిస్మెంటల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కిందికి ఒక పార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సెకండ్ పార్ట్ అండి, ఇక్కడ నుంచి పైకి థర్డ్ పార్ట్, అంటే మొత్తం 3 పార్ట్స్ అవుతుంది. అయితే దీనికి మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మిడిల్ రాడ్ తీసేసి ఈ పై పీస్ ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే అప్పుడు స్మాల్ సైజ్ దియా అవుతుంది. అంటే మీ ఇంట్లో పర్పస్ ని బట్టి ఫంక్షన్ టైంలో ఇది మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవడం కానీ, లేదంటే ఈజీగా మీరు వాష్ చేసుకోవడం కానీ, ఈజీగా ప్యాక్ చేసుకోవడం కానీ చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ ఐటమ్స్ తో పాటు వరలక్ష్మి పూజ సంబంధించిన ఐటమ్స్ చూపించు.